రెడ్డి గారిని గాన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాన, నువ్వేదో నీ పిచ్చి ప్రేలాపంతో గాన మరలా మరలా ఏదో రోడ్ల మీద పోద్దాం, బజార్లో వేరంగం వేద్దాం, చిందులు దొక్కుదాం, విశాల హృదయం కావాలి చంద్రబాబు. ఏం తప్పు చేశారని చెప్పేసి రెచ్చిపోతావు? అక్కడ ప్రజల మనోభావాలను గౌరవించవా? రాజధాని మాకు కూడా కావాలయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నారు కర్నూలు వాళ్ళు. తప్పు కాదు కదా, దాన్ని గౌరవించము. విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, మాకు కూడా రాజధాని కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వికేంద్రీకరణ జరగాలి కదా, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి కదా. నువ్వే అభివృద్ధి చెందాలి, నీ పార్టీయే అభివృద్ధి చెందాలి, నీ కులమే అభివృద్ధి చెందాలి, నీ వర్గమే అభివృద్ధి చెందాలి. ఏదిరా బాబు ఇంత దుర్మార్గం? నా వాళ్ళు, నా కులం వాళ్ళు, నా సామాజిక వర్గం వాళ్ళు, నా వాళ్ళకే భూములు ఉన్నాయి, నా ప్రాంతం అమరావతి అభివృద్ధి చెందాలంటే ఎట్లా? తప్పు కదా. భావితరాలు మనకు క్షమిస్తాయా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచన చేసుకోమని. ఇటువంటి పిచ్చి ప్రేలాపల్ని చంద్రబాబు కట్టిపెట్టు, ఇటువంటి అక్కుపక్షిగాడు ఉన్నారు కదా అయ్యన్న పాత్రిగాడు లాంటి అక్కుపక్షిగాడు, మళ్ళీ చెప్తాం సమాధానం, ప్రజలే చెప్తారు మీకు. మరలా నీకు రేపు ఎన్నికల్లో ఈ అయ్యన్న పాత్రిగాడు లాంటి వాళ్ళకి భూస్థాపితం, రాజకీయ సమాధి. ఎవడైతే నోరు పారేసుకొని విర్రవీగుతాడో అందరికీ తెలుగుదేశం యావత్తు రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు చంద్రబాబు నాయుడు సర్దుకొని, చాపా దిండు సర్దుకొని హైదరాబాద్లో ఒక విలాసవంతమైన హైటెక్ ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. దాంతో కాలక్షేపం చేసుకో. ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ సాపాదిండు సర్దుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్కి లేదనుకుంటా, హైదరాబాద్ అనుకుంటా, పాపం ఇతనికి ఏమీ లేదు సాపాదిండు, వెళ్ళిపోవాల్సిందే. బాబుకి కర్మం పట్టింది, ఎవరికి పట్ల? ఆంధ్రప్రదేశ్ ప్రజలకేం కర్మ లేదు, బాబుకొక్కడికే. బాబు నీకు ఇదేం కర్మ? ఎందుకు కర్మ?